మార్గం అద్దంకి నుంచి గిరిబాబు రాస్తున్నారు రుణ బాధలు తొలగటానికి వినాయకుడిని ఏ విధంగా ఆరాధించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు నిజానికి మనకు రుణమోచన కోసం మూడు స్తోత్రాలు ఉన్నాయి ఒకటి అంగారక స్తోత్రం ఋణమోచక అంగారక స్తోత్రం రెండవది రుణమోచక గణపతి స్తోత్రం మూడవది రుణహారక నృసింహస్తోత్రం ఈ మూడిటిలోనూ కూడా గణపతి స్తోత్రం చాలా చాలా విశిష్టమైనది ఎందుకోసం అంటే మూలాధారానికి అధిపతి గణపతి అండి మూలాధారం క్రియాశీలకమైనది లౌకికమైన అభివృద్ధి కావాలన్నా ఆధ్యాత్మికమైన అభివృద్ధి కావాలన్నా విఘ్నాలు తరగాలంటే మూలాధార స్థితి గణపతిని ఆరాధించి తీరాలి ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే మనం అప్పు చేసామనుకోండి అంటే అర్థం ఏంటి రాబోయే ఆదాయాన్ని ముందుగా వాడుకున్నామని అర్థం రాబోయే ఆదాయాన్ని వాడుకుంటే ప్రస్తుతం ఆదాయం లేదనే కదా అంటే మన సామర్థ్యం ఒక పరిమితికి లోబడి ఉంది ఈ పరిమితికి లోబడి ఉన్నటువంటి సందర్భంలో కొత్తగా అంటే మనకి ఆ పరిమితికి సందర్భించినటువంటి ప్రతిదలా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది నెలా ఖర్చు పెట్టుకునే అలవాటు పడిపోయాం కాబట్టి ఇంకా ఎక్కువ డబ్బు కావాల్సి వచ్చింది అంటే ఏం పెరగాలి ఇప్పుడు అంటే అప్పు పెరగడం కాదు సామర్థ్యం పెరగాలి అంటే తన ఇక్క నిత్యావసరాలని సమకూర్చుకుంటూనే చేసినటువంటి అప్పును తీర్చేటంతటిగా తన యొక్క సామర్థ్యం పెరిగితే అప్పుడు మాత్రమే అప్పు తీర్చగలుగుతాడు ఆ సామర్థ్యం పెరగడానికి మూలాధార శక్తి బలపడడానికి ఆ గణపతిని ఆరాధన చేయాలి ఆ గణపతిలో మంత్రం ఉంది ఏమనంటే గణేశ రుణం చింది అనే మంత్రం ఆ మంత్రాన్ని జపించుకుంటూ కనుక మనం ఆ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే అప్పులన్నీ తీర్చగలిగినటువంటి శక్తి ఏర్పడుతుంది ఆ అప్పులు మనమే తీర్చుకుంటాం ఎవరో తీర్చరు కానీ మనకి సామర్థ్యం పెరగాలి ఆ పెరగడానికి బాగా ఉపకరిస్తుంది ఇది కూడా ఎనిమిది సార్లు చేయాలంటారండి ఇరవై ఒక్కసారి చేయమన్నాడు అక్కడ కానీ అది సిద్ధించడానికి ముందుగా దాంట్లో ఎన్ని ఉన్నాయో అన్ని లక్షల సార్లు జపించాలి ప్రతిరోజు ఇరవై ఒక్కసారి చేస్తే